శైలేష్, మన మధు విషయంలో ఏ పొరపాటు చేయకూడదు. స్టేలు, ఇప్పటికి మనం చేయాల్సింది డిఫెన్స్ యాక్ట్. ముందు మనల్ని కాపాడుకోవాలి. ఎందుకు? చెప్పేది విన. అవసరమైతేనే బయటికి వెళ్ళి నీ పార్ష్ బంగ్లాలో ఉండే అన్ని కంఫర్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఒకవేళ వేణు మనల్ని వెతుక్కుంటే ఇక్కడికి వస్తే? హే, నువ్వు ఇంకా వాడిని పూర్తిగా అర్థం. నేను అదే చెప్తున్నాను. మనం ఏదైనా చేయాలని ఆలోచించేలోపే వాడు చేస్తున్నాడు. నమ్మకం లేదా? వాడు ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. అపర్ణ ప్లేస్ కాదు, న్యూ ప్లేస్. రే, నేను బయటికి వెళ్ళొస్తాను. రే రే, మధు ఫోన్ ఏమైంది? తను ఎత్తుకుతుందిరా. అది రుక్మిణి ఆంటీ ఇంట్లో ఉంది. ఫోన్ ద్వారా కూడా తను ట్రేస్ చేయొచ్చురా, అందుకే అక్కడ వదిలేశాను. సరే, నేను బయలుదేరతానురా. రే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పేళ్ళు. రే, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవద్దా? రే, ఒక్కడవే ఈ విషయాన్ని సాల్వ్ చేయొచ్చు అనుకుంటున్నావా? అబద్ధాలు ఎన్ని రోజులు చెప్తావు? మధు ఇక్కడే ఉండిపోతుందా? రేపు దివ్య రాగానే వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మనం ఏ తప్పు చేయలేదురా, పోలీసులకు చెప్పేద్దాం. పోలీసులకు చెప్తే ఈ విషయం సాల్వ్ అయిపోతుందా? పోలీసులకు చెప్తే తను నిన్ను ఎక్కడ వదిలి వెళ్ళిపోతుందో అని భయపడుతున్నావు. మధుకు నా వల్ల ఏం కాకూడదని జాగ్రత్త పడుతున్నాను. ఏవే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పు. నువ్వు ఆ రోజు కమల్ గారి గురించి అడిగావు కదా, ఆయన సడన్ గా ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారట. అతని రూమ్మేట్ సతీష్ అదే ఆ రోజు నువ్వు ఫోన్ చేసి ఎలా ఉంటాడో అడిగావే. అతన్ని ఎంక్వైరీ కోసం పోలీసులు తీసుకువెళ్లారు. దాని వల్ల పోలీసులు ఇన్వెస్టిగేషన్స్ అన్ని చాలా ప్రాబ్లమ్ గా ఉంది. అవును, నువ్వెందుకు ఆ రోజు తన గురించి అడిగావు? అతను నీకు ముందుగానే తెలుసా? ఏంటి వేణు, తిన్నగా ఇంటికి వచ్చేసావు. సారీ మిస్టర్ దిలీప్, ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కావాలి. అర్జెంట్. ఈ నంబర్స్ 9777707007. ఇది విఐపీ నంబర్, ఇన్ఫర్మేషన్ దొరకదు. కాదు దిలీప్, ఇవి ఫ్యాన్సీ నంబర్స్. శివకుమార్, శైలేష్. అడ్రస్, 3 మంత్స్ స్టేట్మెంట్స్ కావాలి. సరే, రెడీ అయ్యాక చెప్తాను. ఓకే. ఏంటి ఇద్దరు సైలెంట్గా ఉన్నారు? మధు నీ ఫ్రెండా? ఎప్పుడొచ్చారు? రే కూర్చో. సో నువ్వు కమల్ గారి రూమ్మేట్ కాదు అంటే నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలే కదా?
ఫైన్ సరే నేను అడిగిన దానికి జవాబు చెప్పు ఆ రోజు నేను ఫస్ట్ చూసినప్పుడు ఆ నైట్ ఆ అపార్ట్మెంట్ లో నువ్వేం చేస్తున్నావు అదే మధు వేణు అడిగిన దానికి జవాబు చెప్పు మధు ఇప్పుడు ఏం అడక్కో నేను కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాను నాకు కొంత టైం ఇవ్వు అంత నేనే చెప్తాను మధు నేను చెప్పేది విను మధు ప్లీజ్ మధు నువ్వు ఇక్కడ ఉంటేనే సేఫ్ మధు మధు నీకేం కాకూడదు నాకేం కాదు ఇంతకు మించి ఈ విషయం నన్ను పెద్దగా హర్ట్ చేయదు వేణు మధు నన్ను నమ్ము మధు ప్లీజ్ మధు నేను చెప్పేది విను మధు ప్లీజ్ నా ఫీలింగ్స్ కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు వేణు అమీరన్నా నీకు చెల్లెలుంటే తనకి ఇలాగే చేసేవాడివా మది చేరలే ప్రేమ పాటలు తొలి పాటలు ప్రథమాక్షరం నువ్వు ఏం చెప్పట్లేదు తను ఏం చెప్పనంటోంది సరే ఉదయాన్నే మాట్లాడుకుందా ఆంటీ తననే జాగ్రత్తగా చూసుకోండి ఇది ఆర్మీ ఆఫీస్ రిలివేణు ఇన్ని రోజులు నేను నా కూతురు ఒంటరిగానే ఉన్నాం మేం చూసుకుంటా థ్యాంక్ యూ ఆంటీ ఒక్క మాటరా నన్ను చెప్పుతో కొట్టినంత పనిచేస్తుంది ఏంటయ్యా సార్ చనిపోయిన కమల్ గారు లాస్ట్ గా సెల్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడారు ఆయన వెళ్ళి కలవబోతున్నానని ఆఫీసులో ఉన్న స్టాఫ్ అందరితో చెప్పేళ్ళారంట సార్ ఇదే నెంబర్ కమల్ గారి ఆఫీస్ రిసెప్షన్ రిజిస్టర్లో రికార్డ్ అయింది సార్ ఆ నెంబర్ ట్రేస్ చేసినప్పుడు అమీర్ అనేవాడు సేమ్ టైంలో ఆ ఇంటి నుంచి వెకేట్ అయ్యి ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాడు సార్ ఇదిగో బాబు ఇలారా సార్ నేను ఈసీకే పేకర్స్ అని మోర్స్లో పనిచేస్తున్నాను ఆ రోజు నైట్ వెంటనే షిఫ్ట్ చేయాలని చెప్పారు సార్ పెద్దగా థింగ్స్ ఏమి లేకపోవడంతో గంటలో పని పూర్తి చేశాను సార్ ఇప్పుడు ఇంటికి షిఫ్ట్ అయ్యి వచ్చారా అది తెలియదు సార్ బట్ థింగ్స్ మాత్రం ఇక్కడ డెలివర్ చేశాం సార్ అతను వేణు అనే పేరుతో మాట్లాడాడు కానీ నెంబరు అమీర్ అనే పేరు మీద ఉంది సార్ ఇక్కడ వేణు అని ఎవరైనా ఉన్నారా సిఐడి ఉన్నాడు అతను పిలుస్తారా కొంచెం మాట్లాడాలి ఏదైనా ముందు నాతో చెప్పండి నువ్వేమన్నా అతనికి సెక్యూరిటీవా మిలిటరీ మిలిటరీ పేరు అమీరా సార్ ఆ నెంబర్ మీద ఏ బళ్ళు లేవు సార్ నాకెందుకో పొట్టోడి మీద కొంచెం డౌట్గా ఉంది నా స్టైల్లో ఎంక్వైరీ చేయనా సార్ చూడటానికి అమాయకంగా ఉన్నారయ్యా యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఇంట్లో కూర్చొని తేలిగ్గా మందు కొడతారా ఇప్పుడే వద్దులే రేపు ఎంక్వైరీ చేయండి ఓకే సార్ పొద్దున్న దిగిపోద్దులే
ఏంటి మిలిటరీకి నాతో పని పడింది? సార్, మీ వల్ల మాకు పని అవ్వాలి. నా వల్ల?